Hi friends, welcome to my channel Smart Homemaker. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు హెవీ సారీస్ పట్టు సారీస్ కట్టుకున్నప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుందా? కట్టుకున్నా పర్ఫెక్ట్గా రావడం లేదా? అయితే ఈ వీడియోలో సారీ ఫోల్డింగ్ చేసుకున్నట్టు మీరు ముందు రోజే ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా 5 మినిట్స్లో కట్టేసుకోవచ్చు. ఇది నా రీసెంట్ పట్టు సారీ అండి. కలర్ నియాన్ గ్రీన్, దాని బార్డర్ పింక్ కలర్. బ్లౌజ్ కూడా పింకే వచ్చింది. నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సారీకి పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇప్పుడు నేను పళ్ళు అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు ముందే సారీని ఒకసారి కట్టుకొని కుచ్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎండ్ అవుతున్నాయో పిన్స్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాను. ఇది స్టార్టింగ్, అదేమో ఎండింగ్. ఇప్పుడు మనం సారీ ప్లీట్స్ ఎలా పెట్టాలో చూద్దాము. సారీ పళ్ళుని ఓపెన్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు టేప్ కానీ స్కేల్ కానీ తీసుకొని 7 సెంటీమీటర్స్ పళ్ళుని మెషర్ చేసుకొని స్టెప్స్ వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి. ఇలా 7 సెంటీమీటర్స్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా 8 ప్లీట్స్ వస్తాయండి. 8 ప్లీట్ సారీస్ యంగేజ్ వాళ్ళకి, టీనేజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి. మిడిల్ ఏజ్ అయితే మీరు 5 ప్లీట్స్ పెట్టుకోండి. ఓల్డ్ ఏజ్ అయితే 3 ప్లీట్స్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మనము ఈ పిన్స్ ప్లేస్ చేసుకుంటున్నాం కదా, అవి మళ్ళీ ఫంక్షన్ అయిపోగానే రిమూవ్ చేసుకోండి. లేకపోతే పిన్స్ అన్నీ రస్ట్ పట్టి సారీ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్టెప్స్ అన్నీ పెట్టుకొని అవి సెట్ చేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి. కొంచెం పళ్ళు పార్ట్ తీసుకొని ఈ ఫస్ట్ పిన్ని రిఫరెన్స్గా తీసుకొని మళ్ళీ స్టెప్స్ అరేంజ్ చేసుకొని మళ్ళీ పిన్తో సెక్యూర్ చేసుకోండి. మీరు పిన్ పెట్టుకునే ముందు ప్లీట్స్ని కౌంట్ చేసుకోండి. అవి 8 వస్తే పెట్టుకోండి. చిన్న ప్లీట్స్ కదా, మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి చెక్ చేసుకున్నాక పిన్ ప్లేస్ చేసుకోండి. మళ్ళీ కొంచెం పళ్ళు పార్ట్ తీసుకోండి. మొత్తం ప్లీట్స్ అన్నీ సెట్ అయ్యాక ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి. అలా మొత్తం పళ్ళు అంతా కూడా పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. నా పళ్ళు అంతా కంప్లీట్ అయిపోయిందండి. కానీ నేను ఫ్రంట్ స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు కూడా పిన్స్ ప్లేస్ చేసుకుంటాను. అలా ప్లేస్ చేసుకుంటే మనం ఐరన్ చేయకుండానే మనకి ఫ్రంట్ స్టెప్స్ నీట్గా వస్తాయి. నా పళ్ళు అంతా పిన్స్ ప్లేస్ చేసుకున్నానండి. ఇంక నా పళ్ళు రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవడం కోసం నేను పెట్టుకొని చూపిస్తున్నాను. మన పళ్ళు ప్లేస్ చేసుకున్నాక బ్యాక్ సరిపోయిందో లేదో చూసుకోండి. అక్కడ పిన్ ఉంది కదండి, అది మీరు కట్టుకున్నప్పుడు రిమూవ్ చేస్తే ఐరన్ చేయకుండానే మీ ఫ్రంట్ స్టెప్స్ చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు కుర్చీలు వేస్ట్ ప్లీట్స్ ముందుగా ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఆల్రెడీ మనం ఐడెంటిఫికేషన్ కోసం పిన్స్ పెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పిన్ నుంచి కుర్చీలు పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. కుర్చీలన్నీ పెట్టుకున్నాక వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు మిడిల్లో ఒక పిన్ సెక్యూర్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకొని మిడిల్లోని పిన్ రిమూవ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ వేస్ట్ ప్లీట్స్ కూడా అన్నీ సెట్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిప్ యూజ్ చేసుకున్నాను. ఇది టెంపరరీగా యూజ్ చేశాను. నేను సారీ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇది రిమూవ్ చేస్తాను. పైన కుర్చీలకి పిన్ పెట్టుకున్నాం కదండి, దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మిడిల్లో కూడా కుర్చీలన్నీ సెట్ చేసుకున్నాక ఒక పిన్ సెక్యూర్ చేసుకోండి. ఇప్పుడు కింద కుర్చీలు కూడా నీట్గా సెట్ చేసుకొని ఒక పిన్ పెట్టుకోండి. నా వేస్ట్ ప్లీట్స్ కూడా రెడీ అయిపోయాయండి.
ఇప్పుడు మనము ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఫంక్షన్ ముందు రోజే శారీని ప్లీట్స్ పెట్టుకున్నాక ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాము. నేను శారీని రివర్స్ చేసుకొని కుచ్చీల వరకు నార్మల్ శారీ ఫోల్డింగ్ లాగే పెట్టుకుంటున్నానండి. నార్మల్ శారీ ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. ఇప్పుడు మీ పల్లూని శారీ మీద అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు శారీని ఫోల్డ్ చేసుకోండి. మీ శారీ ఫోల్డ్ చేసుకున్నప్పుడే మీ బ్లౌజ్ పీస్ కూడా అందులో పెట్టేసి ఫోల్డ్ చేసుకోండి. ఎక్స్ట్రా పళ్ళు ఉంది కదండి, అది మీ శారీ చుట్టూ కూడా రోల్ చేసుకోండి. అప్పుడు మీ శారీ కూడా ఊడదు, మీ ప్లీట్స్ కూడా ఐరన్ చేయకుండానే నీట్గా ఉంటుంది. అంతేనండి, శారీ ఫోల్డింగ్ అయిపోయింది. ఇలా మీరు మీ ఫంక్షన్ ముందు రోజే ఫోల్డ్ చేసుకొని ఉంచుకుంటే మీరు అందరికన్నా ముందు 5 మినిట్స్లో రెడీ అయిపోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.